అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ముస్లిం సమాజం ఎలా చూస్తుంది? నిజంగా అది అక్కడ ఏదో అన్యాయం జరగకూడని అన్యాయం ముస్లింలకు జరుగుతుందని చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందా? మీరేం చెప్తారు ఒక మైనారిటీ మోర్చాకి సంబంధించిన నాయకుడిగా? నేను మైనారిటీ మోర్చా కంటే కూడా ఈ దేశ పౌరునిగా ఫస్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్, ఐ అప్రిషియేట్ దిస్ వర్డ్. నేను ఎందుకంటే నేను చెప్పొచ్చు, బట్ మీ నుంచి ఆ మాట వస్తేనే దానికి ఆథెంటిసిటీ ఉంటుంది. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఫస్ట్ ఈ దేశంలో మనం పౌరులం, ఈ దేశ భారతదేశ పౌరులము. ఆ తర్వాత సరే మన యొక్క పుట్టుకను బట్టి మతం వస్తుంది. అంతేకాదు ఫస్ట్ మనం మానవులము, తర్వాత ఈ దేశము, ఆ తర్వాత మనం ఒక మతానికి ఏ ఇంట్లో పుడితే ఆ మతం వస్తుంది, అది సెకండరీ. అయితే ఈ చరిత్ర తెలిసిన ఏ వ్యక్తి కూడా, ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ, ఈ దేశ చరిత్రను పూర్తిగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి, ఈ క్రిస్టియన్ చరిత్రకారులు, ఈ బ్రిటిష్ చరిత్రకారుల బారిన పడిన ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా ఈ దేశ చరిత్ర తెలిసిన వాళ్ళు అక్కడ రామాలయం ఉండేదని ఖచ్చితంగా నమ్ముతారు. భారతీయ ఆత్మ రాముడని అందరు నమ్ముతారు. సరే ఏ మతమైనా, ముస్లిం మతమైనా క్రిస్టియన్ మతమైనా ఏమైనా కానీ, చరిత్ర చెందిన వాళ్ళు ఈ దేశంలో ప్రతి ఊర్లో ఖచ్చితంగా కోడి కోయగానే ఖచ్చితంగా రామాలయంలో గంట వినిపిస్తుంది, ఖచ్చితంగా వినిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు శ్రీరామచంద్రుని తమ యొక్క విలయల్పుగా భావిస్తారు. పూర్వీకులంతా కూడా రాముడిని ఆరాధించిన వాళ్ళే. ఇంకొంచెం ముందుకెళ్తే అంటే ఇది సరే, ముస్లిం సమాజం నన్ను హేట్ చేయొచ్చు, చేయని కాక ఒకవేళ ఈ రోజు కనుక ముస్లింస్లో శాంపిల్గా తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేస్తే మన పూర్వీకులు ఎవరు తెలుస్తుంది? కరెక్ట్. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ముస్లింస్లో సమాజంలో ఇక్కడ అంటే నార్త్ సౌత్ అన్ని చోట్ల నుంచి సమాజంలో డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మన పూర్వీకులు హిందువులే. కాబట్టి మన చాలామంది అంటున్నారు స్వామీజీలు, మన యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు, మన పూర్వీకులు రాముడు, అంటే పూర్వజ్, అందరి పూర్వజు రాముడే. కాబట్టి రాముడిని మనం ఆరాధించాలి. మలేషియాలో కూడా ఏం చేస్తున్నారు, రాముణ్ణి ఆరాధిస్తున్నారు, ఇండోనేషియాలో ఆరాధిస్తున్నారు. అది ముస్లిం కంట్రీ అయినప్పటికీ ఆరాధిస్తున్నారు, ఎందుకంటే మేము మతం మారిండవచ్చు, సరే మేము ఇస్లాం సంప్రదాయంలో పోతుండవచ్చు, కానీ మా పూర్వీకులు ఎవరు, రాముడు. కాబట్టి మా పూర్వీకుని మేము ఖచ్చితంగా గౌరవిస్తాము అనే ఆలోచన అక్కడ వస్తుంది, కానీ ఇక్కడ ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. అయితే బాబ్రీ మస్జిద్ అనేది ఇంతకుముందు నేను చాలా డిస్కషన్ చెప్పాను, ఏ మస్జిద్ అయినా సరే మూడు ప్రాథమిక సూత్రాలను అనుసరించి నిర్మించాలి. ఒకటి, ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్లో మస్జిద్ నిర్మించాలి. అంటే ఎవరు ఆక్షేపణ ఉండకూడదు, అది ఇల్లీగల్ ఉండొద్దు. తర్వాత ఆ ఓనర్ కూడా ఖురాన్ ప్రకారం ఖచ్చితంగా, ఖురాన్ ఇస్లామిక్ సూత్రాలు ఖురాన్ సూత్రాల ప్రకారం ఆ భూమిని, ఆ భూమి యొక్క ఓనరు స్వచ్ఛమైన మనసుతో ఇవ్వాలి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే స్వచ్ఛమైన సంపాదన, ఎలాంటి కల్మషం అంటే అధర్మ సంపాదన ఉండకూడదు, సధర్మ సంపాదనతో కట్టాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే, ఇది దేవుని యొక్క, అల్లా యొక్క 99 పేర్లలో ఒక పేరుతో మస్జిద్ కట్టాలి, ఏమైనా ఒక పేరుతో. ఈ మూడు ఇస్లామిక్ సూత్రాలకు, ఖురానిక్ సూత్రాలకు బాబ్రీ మస్జిద్ అగ్నిస్ట్. కాబట్టి అక్కడ చదివే నమాజ్ కూడా ఖుబుల్ కాదు, ఎందుకంటే బాబర్ ఈ దేశం వ్యక్తి కాదు, వాడు ఆ ప్లేస్ను ఆక్రమించుకున్నాడు. కాబట్టి అది ఆ లిటిగేషన్ ల్యాండ్ ఒకటి. మీర్ బాకీ బాబర్ యొక్క సామ్రాజ్యంలో సేనాధిపతి, ఆయన దాన్ని కట్టాడు, ఆయన సొంతంగా సంపాదించి కట్టింది కాదు, అది ప్రజలను హింసించి తెచ్చిన డబ్బులతో కట్టాడు. కాబట్టి స్వచ్ఛమైన సంపాదన రెండో రూల్ కాదు. థర్డ్ రూల్ ఏంటి, బాబర్ పేరు మీద కట్టారు. సార్ దేవుడి పేరుతో కట్టాలని బాబర్ పేరుతో కడితే ఎట్లా అవుతుంది? కాబట్టి ఈ మూడు ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా అసలు బాబ్రీ మస్జిద్ కూలగొడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి, ఎందుకంటే ఖురాన్కి అగ్నిష్టగా ఉంది అది బాబ్రీ మస్జిద్. అగ్నిష్టగా ఉన్నదాన్ని మేము ఎందుకు సమర్థిస్తామండి? ఈ దేశ ముస్లింలు ఎవరైనా సరే స్వచ్ఛంగా అంటే ఇస్లామిక్ సూత్రాలు పాటించే వాళ్ళు ఎవరైనా సరే బాబ్రీ మస్జిద్ సమర్థించరు. కాబట్టి ఇంకోటి, ఖురాన్లో నమాజ్ ఎక్కడైనా చదువుకోవచ్చండి, ఖచ్చితంగా నమాజ్ మస్జిద్కి వెళ్ళి చదవలేదు, ఎక్కడైనా సరే శుభ్రమైన పరిశుభ్రమైన ప్రదేశంలో నమాజ్ చదవచ్చు. మళ్ళీ అలా కొన్ని సందర్భాల్లో రోడ్డు పైన చదువుతారు, తర్వాత ట్రైన్లో చదువుతుంటారు, బస్టాండ్లో చదువుతుంటారు. కాబట్టి మనసు నిస్మలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, కానీ మస్జిద్ చదవాలి కాదు. ఇంత తీవ్రమైన చర్చకు దారితీసి తన విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఉండే బాబ్రీ మస్జిద్ కొరకు ముస్లిం సమాజం ఎప్పుడు పట్టుబడదు. అది ఆ మస్జిద్ లేకపోయినా మాకేమి ఇబ్బంది లేదు, చాలా మస్జిద్లు ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడ చదువుకోవచ్చు. నిర్దిష్ట ప్రదేశం చదవాలని ఏమి లేదు. కాబట్టి ఆ ప్రగతికి అడ్డు వచ్చే మస్జిద్ అనేది కూడా తొలగించమని మహమ్మద్ ప్రవక్త వారు అప్పుడే చెప్పారు. సౌదీలో కూడా మహమ్మద్ ప్రవక్తనే ఆ మస్జిద్ కూడా తొలగించని ఆయన చెప్పాడు. ఆయన కాలంలో, ప్రవక్త కాలంలో కూడా ఒక మస్జిద్ అడ్డుగా ఉంటే దాన్ని తొలగించి వేరే దగ్గరికి నిర్మించడం జరిగింది. కాబట్టి బాబ్రీ మస్జిద్ పోయినంత మాత్రం ఏమీ కాదు, ఖచ్చితంగా మెజారిటీ హృదయాలను గాయపరిచే బాబ్రీ మస్జిద్ పోతే మాకేం ఇబ్బంది లేదు. మా యొక్క సోదరుల మనసులో విశ్వాసం నెలకొల్పి అందరం అన్నదమ్ములుగా భాయిచారాన్ని మేము కావాలని కోరుతున్నామండి.